సుమన్ టీవీకి స్వాగతం. మనం చాణక్య నీతుల గురించి మాట్లాడుతున్నామండి. చాణక్యులు నీతి కథలు ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, ఈసారి ఏం కథ అయితే చెప్పట్లేదు నేను. ఇది ఏంటంటే చిత్రమైన విషయం. మామూలుగా మనకు తెలుగులో భలే మంచి మంచి సామెతలు ఉన్నాయండి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని చెప్తుంటారు పెద్దవాళ్ళు. నోరు మంచిదైతే ఊరు మంచిది ఎలా అవుతుంది అంటే, మనం చక్కగా మాట్లాడితే ఊళ్ళో ఉన్నవాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, అయ్యో పాపం వీడు మృదుభాషి, వీడు మంచివాడు, చక్కగా మాట్లాడతాడు అని మనకు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మన వెనకాల నుంచి ఉంటారని, నోరు మంచిది చేసుకోరని ఆయన, అప్పుడే ఊరు వాళ్ళంతా నీతో మంచిగా ఉంటారు అని చెప్పేవాళ్ళు. ఒకవేళ దానికి మనం పెద్దగా వినలేదనుకోండి, తర్వాతకి ఇంకొక మంచి సామెత చెప్పారు. అదేం చెప్పారు, నోరా వీపుకి చేటు తేకే అని. అంటే అతిగా మాట్లాడేవంటే ఎప్పుడో నీ వీపు పగులుతుందిరా నాయన అని గట్టిగా కూడా చెప్పారు. ఈ మాటల్ని చాణక్యుల వారు బహుసుందరమైన సంస్కృత శ్లోకాల్లో చెప్పారండి. ఎంత బాగుందంటే శ్లోకం వినడానికి అత్యద్భుతంగా ఉంది. నాలుక చివరే లక్ష్మి ఉంటుందట, నాలుక చివరే బంధువులు ఉంటారు, నాలుక చివరే బంధనం కూడా ఉంటుంది, నాలుక చివరే మృత్యు ఉంటుంది. అంటే మన నాలుకతోటే మనం లక్ష్మీదేవిని అంటే సంపదను పొందగలుగుతాం. మన నాలుకతోటే మనకి మిత్రులు బంధువులు దొరుకుతారు. అదే నాలుకతోటి మనం బంధనాన్ని అంటే జైలు శిక్ష లాంటి దాన్ని, ఆ తర్వాత అదే నాలుకతోటి మృత్యువుని పొందుతామని చెప్పారు. అయితే ఈ వీరి తర్వాత చాణక్యుల కాలానికి తర్వాతనే అని అనుకోవాలి, భర్తృహరి సుభాషితాలలో కూడా ఇలాంటి మంచి మంచి శ్లోకాలు ఉన్నాయండి. సుభాషితాలలో భర్తృహరి చెప్తాడు, మనిషికి ఏ వస్తువు అలంకారాన్ని ఇవ్వదు. అంటే మనం నువ్వు చేతులకు వేసుకో, మెళ్ళోకి వేసుకో, చెవులకు పెట్టుకో, చక్కటి బట్టలు కట్టుకో, ఏం చేసినా ఒక వ్యక్తి పూర్తిగా అలంకార భరితుడు కాడు. ఎప్పుడు వాడు పూర్తిగా అలంకారం చేసుకున్నట్టు అవుతుందంటే, వాడికి చక్కని మాట ఉంటేనే, చక్కగా మాట్లాడితేనే వాడు పూర్తిగా అలంకారం చేసుకున్నట్టు. మిగిలిన అలంకారాలన్నీ వేస్ట్. ఈ కేవలం వాగ్భూషణమే మనుషులకి అందమైన అలంకారంగా ఉంటుందని భర్తృహరి కూడా చెప్పాడు. ఇలా పదే పదే పెద్దవాళ్ళు నొక్కి వక్కాణించిన తర్వాత మన వాళ్ళు ఎలా తెలుసుకున్నారంటే, దీన్ని వాడుకోవటం, అంటే చాణక్య నీతులు వాడుకోవాలి కదండి, ఏదైనా నీతి వాక్యాలు మనం వాడుకోవటం కోసమే కదా మనకు చెప్పబడ్డాయి. కార్పొరేట్ ఆఫీసుల్లో, రిసెప్షన్స్లో, హోటల్స్లో, ఆ తర్వాత ఈ చాలా సాధారణ అంటే పెద్ద పెద్ద కంపెనీలు, చిన్న కంపెనీలు పెద్దవైనా అనుకోండి, వీటిల్లో ఫ్రంట్ ఆఫీసుల్లో స్వీట్గా మాట్లాడే వాళ్ళనే పెట్టడం జరిగింది. కొంతకాలంగా మనం ఒక చిన్న స్కూల్కి వెళ్ళినా కూడా బయట ఒక అమ్మాయి కూర్చుని ఉంటుంది, ఒక చిన్న డెస్క్ వేసుకుని, ఏం కావాలండి, ఎవరు కావాలండి, ఏం చేస్తారండి, మీ పిల్లల్ని స్కూల్లో చేరుస్తారండి అని మృదువుగా మాట్లాడుతుంది. సరే ప్రశ్నకి సమాధానం చెప్తుంది అనుకోండి. ఒకవేళ వచ్చిన వాడు ఇంత ఫీజు తీసుకున్నారు, మా పిల్లాడికి మార్కులు రాలేదు అని పోట్లాడినా కూడా అదే నవ్వు మొహంతో ఏం కావాలండి అని అడిగినట్టుగానే, అలాగండి, అయ్యో పాపం అండి, ప్రిన్సిపల్స్తో మాట్లాడిస్తానండి అని ముద్దుగానే చెప్తుంది స్వీట్గా. ఈ స్వీట్గా మాట్లాడితే అవతల వాళ్ళని ఐస్ చేయొచ్చు అనే సంగతిని మనకి చాణక్యుల వారే తెలియజేశారు. మామూలుగా వ్యాపార సూత్రాలన్నీ చాణక్యుడి దగ్గరే నేర్చుకున్నాం మనం. భారతదేశం అంతా కూడా ఎక్కడి నుంచి మొదలుపెట్టినా చివరికి చాణక్యుడి దగ్గర తేలుతాం. అంటే ఆఫీస్లో ఎలా ఉండాలి, బిజినెస్లో ఎలా ఉండాలి, ఎవరితోటి ఎలా మాట్లాడాలి, వీటన్నిటికీ మూల సూత్రము చాణక్యుడి దగ్గరే ఉంది. కార్పొరేట్ చాణక్య అనే ఒక బుక్లో నుండి ఫ్రంట్ ఆఫీస్లో ఎవరిని పెట్టాలి, ఎలాంటి మృదుభాషిత్వం ఉన్న వాళ్ళని పెట్టాలి అనే దాని మీద ఒక ఫుల్ కాలం రాయబడి ఉంది. సో స్వీట్గా మాట్లాడితే మనకి జరగని పని అంటూ లేదు. ఈ చాణక్యులు తర్వాత ఇంకొక శ్లోకంలో చెప్పారు, నాలుకట పదునైన సంభాషణ ఇష్టంగా ఉంటుందట. ఎంత పదునుగా మాట్లాడాలో అనిపిస్తుంది. మనమైనా చూడండి, ఏదైనా చిన్న కోపం వస్తే నేను ముందే చెప్పాను, నేను ముందు చెప్పాను అని చెప్పేయాలనిపిస్తుంది, అనాలనిపిస్తుంది మనకి. కానీ దాన్ని కనుక కంట్రోల్ చేసుకుని కొద్దిగా ఆలోచించి మాట్లాడితే కనుక అవతల వాడితో మనకి ఏ శత్రుత్వము రాదు. ఈ కటువైన మాటల మీద ఆసక్తి కలిగి ఉండే నాలుకని ఎప్పుడూ అదుపులో పెట్టుకోమని చెప్తాడు చాణక్యుడు. వాచాదారిద్ర్యం ఎందుకు, తీయగా మాట్లాడు, మాట్లాడే మాటల్లో ఎందుకు దరిద్రం, మనకి చక్కగా మాట్లాడితే సరిపోతుంది, ఏం పర్వాలేదు, మళ్ళీ చేద్దాము. పరీక్ష పోయిందనుకోండి, ఫ్రెండ్ ఏడుస్తున్నాడు, నేను ముందే చెప్పాను, ఆ రోజు నువ్వు చదువుకోలేదు, సినిమాకి వెళ్ళావు అని అనకుండా ఇంకోసారి ప్రయత్నం చేద్దు, ఈసారి ఈ దెబ్బ నీకు పనిచేస్తుంది. అంటే ఒకసారి దెబ్బ తింటే మనం రెండోసారి జాగ్రత్త పడతాం కదా. అలాంటి అనునయ వాక్యాలతోటి, హితవాక్యాలతోటి మనుషుల్ని లొంగదీసుకోవచ్చు. పదునైన మాట మాట్లాడంగానే అవతలవాడు మనకి శత్రువైపోతాడు, పైకి ప్రకటించకపోయినా నీ పదునుని వాడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. కాబట్టి నాలుకని అదుపులో పెట్టుకోవాలి. నాలుకని ఎక్కడెక్కడ అదుపులో పెట్టుకోవాలంటేట, తండ్రి దగ్గర, తల్లి దగ్గర, మగవాళ్ళైతే భార్య దగ్గర, ఆడవాళ్ళైతే భర్త దగ్గర, ఈ నాలుగు కాకుండా విద్యాలయాల్లో,
తర్వాత ఆసుపత్రుల్లో, కార్యాలయాల్లో, అక్కడి నుంచి మనం ఏదైనా సమాచారం తెలుసుకోవాల్సిన శాఖల యందు కూడా మృదుభాషిత్వము బాగా పనిచేస్తుందని, ఒకవేళ నీకు లోపల కోపం ఉన్నప్పటికీ దాన్ని ప్రకటించకుండా మాట్లాడే ప్రయత్నం చేయమని చాణక్యులు చెప్పారు. సో దీన్ని కనుక పాటిస్తే మనం ఎప్పుడూ ఎవరికి శత్రువులు అవ్వం, మనకి కూడా ఎప్పుడూ ఎవడు శత్రువుగా ఉండడు. ఒకవేళ ఏదైనా సందర్భానుసారం వాళ్ళకి మనకి తేడా వచ్చినప్పటికీ, వీడు మృదుభాషి, వీడు చక్కగా మాట్లాడతాడు కాబట్టి వీడు అనుండడు, వీడి వల్ల అయ్యుండదని అవతల వాళ్ళు మనల్ని నమ్మడానికి అవకాశం ఉంటుంది. మన పదునుని చూపించామా, ఈ పదును గుచ్చుకుంటుంది కదా, అది బాగా జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి తీయనైన మాటలతోటే ప్రజలు ఒకరితో ఒకరు సంభాషించాలి, అన్ని సందర్భాల్లోనూ తీయని మాటనే వాడుకోవాలి అని చాణక్యులు చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను రమారావి. ఓ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి కూర్చుని మాట్లాడుకుంటుంటే జనరల్గా ఏం టాపిక్స్ మాట్లాడతాం మనం? ఆఫీస్లో ఎలా ఉంది, లేదా ఈ చీర ఎక్కడ కొన్నావు, మీ ఆయన ఎలా ఉన్నారు, మీ పిల్లలు ఎలా ఉన్నారు, మా పిల్లల ఇబ్బందులు, పిల్లలతో ఉన్న ఇబ్బందులు, భర్తలతో ఉన్న ఇబ్బందులు, తర్వాత బట్టలు కొనుక్కోటాలు, లేదా కొత్తగా వెళ్ళాల్సిన ప్లేసులు, చూడదలుచుకున్న ప్రదేశాలు, ప్రయాణానికి వెళ్తుంటే చుట్టాలు అడ్వెంచరు, ఇలాంటివి మాట్లాడుకున్న తర్వాత, ఇవన్నీ మన సొంత విషయాలు కదా, వీటి తర్వాత ఆఫీస్లో కొలీగ్స్ గురించో, పక్కింటి వాళ్ళ గురించో, లేదా మన కజిన్స్ గురించో ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ విషయం ఉంటే దాని గురించి మనం మాట్లాడుతుంటాం. తను అలా, తను ఇలా చేసింది, తను భలే కొనేసుకుంటోంది, లేదా తను ఎవరితో ఎక్కడో వెళ్తోంది అని ఇలాంటి మాటలు మాట్లాడతాం. అయితే ఈ మాటలు మనం ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నాక ఈ ఇద్దరు కలిసి ఇద్దరు వేరువేరు వ్యక్తులకు చెప్పారనుకోండి, అదేదో సినిమాలో చిరంజీవి గారు చెప్పినట్టుగా ఒక చోట నుంచి ఇంకో చోటకి ఓ వ్యక్తి ముగ్గురు వ్యక్తులకు చెప్పాలి, ఆ ముగ్గురు మరో ముగ్గురు ముగ్గురికి చొప్పున ఇలా వరుసగా వెళ్ళి ఈ చైన్ ఎక్కడ ఎండ్ అవుతుంది? మొదట ఆ అమ్మాయి బైక్ వేసుకుని తిరుగుతుంది దగ్గర స్టార్ట్ అయ్యి చివరి ఆ అమ్మాయి చాలా చెడ్డ పని చేసింది దగ్గర ఎండ్ అవుతుంది. మనం మొదలుపెట్టింది ఎక్కడ? అమ్మాయి బైకు, బైక్ మీద తిరిగేస్తుంది ఇష్టారాజ్యంగా, ఇక్కడి నుంచి మొదలుపెట్టి చివరికి దాని ఇష్టారాజ్య జీవితం ఏదో వేరే చెడ్డ పనిగా పరిణమిస్తుంది. నోటి నుంచి నోటికి మారేసరికల్లా సెంటెన్సెస్ మారిపోతాయి, కొన్ని స్వకపోల కల్పితాలు ఉంటాయి, అంటే మన నోట్లో పుట్టినవి కూడా జరుగుతుంటాయి. ఆ నోరు ఫ్రెండ్దే అవ్వక్కర్లా, అప్పుడప్పుడు మనది కూడా అవుతుంది. ఊరికే సాచివేతగా మాట్లాడతాం, ఎవరి గురించో అయ్యేసరికల్లా మనకి నోరు సులువుగా వెళ్ళిపోతుంది. అది మన మ్యాటర్ అయితే కొంచెం జాగ్రత్తగా చెప్తాం, కానీ ఎవరి గురించి అయినా చెప్పేటప్పుడు మనకి జాగ్రత్త ఎందుకు ఉంటుంది? జాగ్రత్త ఉండదు. అయితే ఇలా మాట్లాడే సందర్భాల్లో స్నేహాలు పోతాయి, కుటుంబాలు పాడవుతాయి, ఆఫీసులో ఒక బ్యాడ్ అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది, కుటుంబాల్లో కూడా బ్యాడ్ అట్మాస్ఫియరే ఉంటుంది. సో దీన్ని కంట్రోల్ చేయాలి. ఎలా కంట్రోల్ చేయాలి అంటే మొదట నోటికి, ఆ తర్వాత చెవులకి, రెండిటికి తాళం వేయాలి, నాలుగుకి పదును తగ్గించుకోవాలి, చెవికి మంచి షటర్ డోర్ లాంటిది పెట్టుకోవాలి. దీని మీద ఒక ఇంట్రెస్టింగ్ కథ ఉందండి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని ఒక పాతకాలంలో ఒక మంచి రైటర్ ఉండేవారు, 1960s దాకా రాసినట్టున్నారు. అయితే ఈ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక రాజుగారు, ఒక జమీందార్ గారి గురించి ఒక కథ రాశారు, అంటే నా ఫేవరెట్ స్టోరీ రైటరు. కథ పెద్దదే, చిన్నగా సింపుల్గా చెప్తాను చూడండి. ఒక జమీందారు దగ్గర ఒక ఐదు ఆరుగురు గుమాస్తాలు ఉండేవారు. గుమాస్తాలు ఉంటే ఈ పెద్ద గుమాస్తా మీద చిన్న గుమాస్తాలు అందరూ వెళ్ళి రాణిగారికి ఏదో చెప్పేవారు, ఆయన ఇలా చేస్తున్నాడంటే అలా చేస్తున్నాడంటే. ఒక నెల తర్వాత పెద్ద గుమాస్తాని తీసేసేవారు, రెండో వాడు పెద్దవాడు అయ్యేవాడు అనమాట. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ రెండో వాడి మీద మిగిలిన వాళ్ళు వెళ్ళి చెప్తారు, అప్పుడు రెండో వాడిని తీసేసి మూడోవాడు గుమాస్తా అవుతాడు. ఈ ఆరేడుగురు గుమాస్తాల్లో చిట్ట చివరివాడు బహుగట్టివాడు, పొట్టివాడే కానీ, వాడిని మేనేజర్ని చేశారట. ఇక వాడి మీద మిగిలిన వాళ్ళంతా ఎన్ని రకాలో రాజుగారికి, రాణిగారికి, అంటే జమీందార్ గారికి, వారి భార్య గారికి బోలెడని చెప్పారు. ఆయనకి ఏం చేయాలో తెలియలా, ఈ ఉన్న గుమాస్తాలందరినీ తీసేస్తుంటే ప్రతిసారి ఏ కొత్త వాడిని పెడతాం, వీడు చూస్తే ఉద్దండ పిండలాగా ఉన్నాడు, కొన్ని పనులు బాగా చేస్తున్నాడు, కానీ మిగిలిన గుమాస్తాలకి కొంచెం ఇబ్బంది కలగజేస్తున్నాడు, ఏం చేయాలని ఆలోచించి ఓ రోజు సాయంకాలం అతని దగ్గరికి వచ్చారట. వస్తే ఆయన సాయంకాలం ఆరయ్యే సర్కల్ తాళాలు వేసుకుని వెళ్ళిపోయేవాడు. ఆఫీస్ని చాలా గట్టిగా మేనేజ్ చేశాడు, అంటే ఇతను స్ట్రిక్ట్గా ఉండటం వల్ల మిగిలిన వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయన్నమాట. సరే, ఈయన పావ తక్కువ వారికి రాజావారు అతని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఒక ఐదు నిమిషాలు నుంచున్నారు. అతనేమో నిశ్చలంగా చకచక తన బ్యాగులు గీగులు సర్దేసుకుంటున్నాడు, సామాన్లు సర్దిస్తున్నాడు, అన్నిటికీ తాళాలు వేస్తున్నాడు. బాగా ఆలోచించారు రాజావారు, ఎలా అడగాలో అర్థం కాలేదు. సరే, ఒక వాక్యంలో వీడిని ప్రశ్నిద్దామని, కామన్నా కాసుకెళ్ళి చెప్పేవాళ్ళని ఏం చేయాలో అని అడిగారు. అంటే ఏంటంటే చెవులు నింపేవాళ్ళని, చెడ్డ మాటలు, ఇక ఇక్కడ ఇతని మీద వేరే మాటలు పుట్టించేవాడిని ఏం చేయాలి? కాసికలు అంటే
ఇలా చెడ్డ మాటలు అనేది పాత భాష కదా, 60 కి ముందు రాయబడిన భాష. కామన్న సింపుల్గా ఏం చెప్పాడంటే, ఏముంది బాబు వినేవాడి చెవులు తెగొస్తే సరి అని చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి, రాజావారు నోరు మూసుకుని వెళ్ళిపోయారు. కథ చాలా బ్రైట్గా చాలా బాగుంటుందండి, ఎవరికైనా దొరికితే చదవండి. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, చెడ్డ మాట చెప్పేవాడికంటే చెప్పేవాళ్ళకంటే వినేవాళ్ళు వేస్ట్ ఫెలోస్. వినేవాడు సరైన వాడు కాదు, వినకూడదు, వినిపించుకోకూడదు. కాబట్టి గాసిప్స్ని వినకండి, వాటిని పెంపొందించకండి. ఒకవేళ మీరు విన్నారనుకోండి, చెవి తన పని తను చేస్తుందండి. మన శరీర అవయవాలన్నీ వాటి పని అవి చేస్తాయి కదా, అలాగే ఈ చెవి ఏం చేస్తుంది, తను విన్న విషయాన్ని ఒక మాదిరిగా ఫిల్టర్ చేసి బ్రెయిన్లో నిక్షిప్తం చేసి పెడుతుంది. సందర్భం వచ్చి ఆ వర్డ్ వచ్చినప్పుడు నువ్వు విన్నావు కదా, దీన్ని బయటికి తోసేయమని నాలికని ప్రేరేపిస్తుంది, నాలిక వదిలేస్తుంది బయటికి. అప్పుడు నాలిక దాని సొంత పని దానికి వచ్చు కదా, ఆ వచ్చిన ప్రకారం ఒక 2 ఎక్స్ట్రా సెంటెన్సెస్ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఇంకోటి చెవి కనుక ఈ సెంటెన్సెస్ని విందనుకోండి, అప్పుడు కూడా వాడి చెవి మాత్రం ఊరుకుంటుందా, మన చెవి పని చేస్తే ఆ పక్క వాళ్ళ చెవి ఎందుకు ఊరుకుంటుంది, దాని పని అది చేస్తుంది, మళ్ళీ వాళ్ళ నాలుక కూడా దాని పని అది చేస్తుంది. కాబట్టి ఈ చెవులు నింపే ప్రోగ్రాంలోకి వెళ్ళకండి. ఎప్పుడైతే చెవిని కట్టేసుకుంటామో అప్పుడు మనకి నాలుక కూడా కట్టుబడి ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది, హుందా అయిన ప్రవర్తన మీ సొంతం అవుతుంది. ఎక్కువ మాట్లాడద్దు, ఎక్కువ వినద్దు. ఒకవేళ విన్నా దాన్ని బాగా ఫిల్టర్ చేయటాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇంత జరిగి ఉండదు, వీళ్ళు చెప్తున్నారు కానీ ఇలాంటిది ఏదో ఒకటో రెండో ముక్కలు జరుగుంటాయి అని కనుక మీరు బ్రెయిన్కి ఫీడ్ చేశారంటే, అంటే మీరు నమ్మకంగా ఉంటే అనమాట, అప్పుడు మీ చెవులు ప్రేరేపించవు బ్రెయిన్ని, నువ్వు విన్నావు ఇది చెప్పు అని చెప్పవు. అప్పుడు నాలుక కూడా మామూలుగా పనిచేస్తుంది, దాని గురించి ఏం పెద్ద పట్టించుకోదు. కాబట్టి చెవులని ఎలా ప్రేరేపించాలి, అవి అక్కడి నుంచి బ్రెయిన్లోకి ఎలా వెళ్ళాలి, అక్కడి నుంచి నాలుక మీదకి ఎలా రావాలి అనేది కనుక వన్స్ ప్రాక్టీస్ చేస్తే మన తాలూకు జనరల్ హ్యూమన్ డీలింగ్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. దీని మీద వినద్దు, విన్నదాన్ని ఫిల్టర్ చేయండి. ఫిల్టర్ చేసిన తర్వాత దాన్ని పూర్తిగా నమ్మాలా వద్దా అని డిసైడ్ చేసుకోండి, ఆ తర్వాతే మాట్లాడండి. ఇది మన లైఫ్కి ఎంత మటుకు ఉపయోగపడుతుంది అనేది మీలో మీరే కనుక ఎవరికి వాళ్ళు, స్త్రీ పురుషులు అందరూ, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఆలోచించుకుంటే మీ తరహా కొంత మారుతుంది, మన పర్సనాలిటీ మారిపోతుంది. దానివల్ల మన పిల్లలు, మన చుట్టుపక్కల ఉండే ప్రపంచం కూడా మారడానికి అవకాశం ఉంది. సో ఒక హెల్దీ వాతావరణాన్ని సృష్టించుకోవాలంటే మొదట చెవులు, ఆ తర్వాత నాలుకని బంధించడాన్ని ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ లైవ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను రమా రావి. జీవితంలో మనం అనుకున్నది సాధించలేకపోతున్నాం, ఏదో ఒక గోల్ పెట్టుకున్నాం దాన్ని రీచ్ అవ్వలేకపోతున్నాం, అనుకున్నది ఏదీ కుదరటం లేదు. దాని పర్యవసానం ఏమవుతుంది, మనం నిరాశ నిస్పృహలకి లోనవుతూ ఉంటాం, దిగులు పడతాం, స్నేహ సంబంధాలు చెడగొట్టుకుంటాం, ఫ్యామిలీతో సంబంధ బాంధవ్యాలు తగ్గిపోతాయి, వాళ్ళు ఎవరో హెల్ప్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు అలా అనిపిస్తుంది. ప్రతి వాళ్ళు మన మీదే కక్ష కట్టారనే భావన కూడా కలుగుతూ ఉంటుంది. ఇంకొకసారి అయితే ఇంకా ఒక్కొక్కసారి మనకి ప్రపంచమే మనకి ఎదురు తిరిగిందని కూడా అనిపిస్తుంది. దీనికి కారణం ఏమిటి, ఎందుకు మనం సక్సెస్ అవ్వలేకపోతాం? సక్సెస్ కాలేకపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. మనం జీవితంలో సక్సెస్ కాలేకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ప్రొఫెషనల్గా సక్సెస్ కాలేకపోవటం, లేదా ఏదో వ్యాపారంలో బిజినెస్ అభివృద్ధి కాలేదు, వాటన్నిటికీ కూడా ఇలాంటివి ఏ వ్యవహారమైనా మన ఒకళ్ళతోటి కాదు. లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మన చుట్టూతో ఉన్న వాళ్ళంతా మనని సపోర్ట్ చేయాలి. బిజినెస్లో సపోర్ట్ చేయాలంటే మనం తీసుకున్న బిజినెస్ ఐడియా, దానికి ఉన్న సర్కమ్స్టెన్సెస్, దానికి మనకు దొరికినటువంటి వనరులు అవన్నీ సపోర్ట్ చేయాలి, ప్లస్ మార్కెట్ కూడా. ప్రొఫెషనల్గా సక్సెస్ అవ్వాలంటే ముందు మన దగ్గర కొంత కంటెంట్ ఉండాలి, అంటే మనలో కూడా ఒక విషయం ఉండాలి, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంతో కొంత హెల్ప్ చేయాలి. ఇప్పుడు మనం గనక సజావుగా ఉంటే, అంటే సరైన ప్లానింగ్, సరైన ఫోకస్, మనం ఏది చేయగలమో ఆ ఎబిలిటీని సరిగ్గా బయటికి చూపించగలిగే విషయం కనుక మన దగ్గర ఉంటే మిగిలినవి ఎంతో కొంత హెల్ప్ చేస్తాయి. అలా కాకుండా మనం ఒక బిజినెస్ను లేదా ఒక ప్రొఫెషన్ను సెలెక్ట్ చేసుకుని అది మన శక్తికి మించిన వ్యవహారం అయినప్పుడు, లేదా అది అదొక విషయము మన దగ్గర ఇంకో విషయం ఉన్నప్పుడు మనం సక్సెస్ కాలేకపోతాం. చాలా ప్రయత్నం చేస్తాం, ఎంత ట్రై చేసినా దాన్ని మీట్ అవ్వడం కష్టమవుతుంది. మొదట మన ఐడియాస్ని ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలి. మనం సక్సెస్ కాలేకపోవటానికి ప్రపంచంతో పాటు మనం ఎంతవరకు కారణం, ఇందులో మన భాగస్వామ్యం ఉందా లేదా అనేది కనుక మొట్టమొదట మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనం నిరాశకి లోనవ్వం, ఐడియా మార్చుకుంటాం. దీనికి చాలామంది చాలా రకాల ఐడియాస్ ఇస్తారండి,
నేనైతే ఏమనుకుంటానంటే ముందు మనం సరిగ్గా ఉన్నామా లేదా అనేది ఒక పేపర్ మీద పెట్టడం ప్రాక్టీస్ చేయండి. ఎక్కడైనా సక్సెస్ అవ్వాలంటే, లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మన సంబంధాలు మెరుగుపరచుకోవాలి. మామూలు జనరల్ జీవితాల్లో, అదే ఉద్యోగ వ్యాపారాల్లో అనుకోండి, స్ట్రాటజికల్గా వెళ్ళాలి కదా. ఈ స్ట్రాటజీస్ అన్నిటికీ కూడా పేపర్ మీద పెట్టడం అనేది బెస్ట్ ప్లాన్. ముందు మన దగ్గర ఉన్న వనరులు, మనకున్న అవకాశాలు, మనకున్న అబిలిటీస్, వీటిని కనుక ఒక పేపర్ మీద పెడితే అప్పుడు దాంట్లో ఉన్న నిజానిజాలు, అంటే వాటి ఎంత బలం ఉంది, ఎంత బలహీనత ఉన్నది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. నువ్వు ఎప్పుడైతే పేపర్ మీద పెట్టలేకపోయావో సక్సెస్ఫుల్గా, అప్పుడు నీ ఆలోచనలో తప్పు ఉందనే సంగతి నీకు అర్థమవుతుంది. అప్పుడు ఐడియా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఏది లేకుండా మన్ని మనసులోనే ఊహించుకుని మనం ఏదో ఒక ఐడియా వేసేసుకుని నలుగురు ఐదుగురు మనుషులతోటి కూడి ముందుకెళ్ళి ఫెయిల్ అయిపోయి, ఈ ప్రపంచం నన్ను ముందుకు రానివ్వటం లేదు అని ఇతరులను నిందించి మనం బాధపడి నిరాశ నిస్పృహకి లోనయ్యి డిప్రెషన్లో కూరుకుపోయే బదులు మొదట చేసే ప్లానింగే సరిగ్గా పేపర్ మీద పెట్టుకుని, దీని ప్రతిదానికి పాసిబిలిటీస్ ఉన్నాయా లేదా, అవుతుందా అవదా, ఎస్ నో అనేది ఖచ్చితంగా రాసుకుని గనక ముందుకు వెళ్తే చాలా మటుకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పనులు ఏవి చేసినా అంటే, కొత్త ప్రయత్నాలు చేసేటప్పుడు చాలా ప్లాన్డ్గా పకడ్బందీగా వెళ్ళాలి. ఎవరో చేశారని అది మనం చేద్దామని అనుకోకూడదు. అది మనం చేయగలమా లేదా అనేది ఆలోచించుకొని చూడాలి. ఇప్పుడు చూడండి, స్పోర్ట్స్ లాంగ్ జంప్ పోల్ వాల్ట్ అవి చేసేవాళ్ళు ఉంటారు. మనం అందరం చేసేయగలమా? అది లేదు. దానికి ప్రత్యేకమైన అబిలిటీ కావాలి, శిక్షణ కావాలి. బిజినెస్లు కూడా అంతే. పెద్ద బిజినెస్ వాళ్ళు ఎవరో చేశారని మనం ఎలా చేస్తాం? మనకి అందుబాటులో ఉన్నది, మనకు అవకాశం ఉన్నది, మనకు అవగాహన ఉన్నది చూసుకోవాలి. ఇతరులను చూసి నాకు అర్థమైపోయింది అనే ఆలోచనతో దిగద్దు. దిగినప్పుడు మనం ఇబ్బంది పడతాం. ఒకవేళ ఒకసారి ఇబ్బంది పడ్డాం అనుకుందాం, 1-2 times ఫెయిల్ అయ్యాం, ఏం పర్వాలేదు. జీవితం చాలా పెద్దది, ప్రపంచం మరీ పెద్దది. కొత్త అవకాశాన్ని మళ్ళీ వెతకడానికి ప్లాన్డ్గా బయలుదేరండి. నిరాశ నిస్పృహలకి లోనవ్వద్దు, వాటిని పక్కకు తీసేయండి. మిమ్మల్ని వెనక్కి లాగే ప్రధానమైన కారణాలు, ఒకటి నిరాశ, రెండోది నిస్పృహ. నాకెవరు హెల్ప్ చేయట్లేదు, నా వల్ల ఏది కావటం లేదు, ఈ రెండు అనుకోవద్దు. నాకెవరు హెల్ప్ ఒక్కర్లేదు, నేనేం చేయగలుగుతానో అదే చేస్తాను అనే ఒక మంచి ఆలోచనతో, సరైన పక్క ప్లానింగ్ తోటి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి. అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ మీ సొంతం అవుతుంది. పెద్ద సక్సెస్ రాకపోయినా పర్వాలేదు, చిన్న చిన్న సక్సెస్ల నుంచి మెల్లిగా ముందుకెళ్ళండి. చిన్న విషయాల్లో సక్సెస్ అవ్వండి. ఒక 10 చిన్న విషయాలు కలిస్తే ఆటోమేటిక్గా నా 10 చినుకులు కలిసి పెద్దవానైనట్టుగా జీవితం పెద్దదవుతుంది. దాని పట్ల ఆశావహ దృక్పథంతో ఉంటే కనుక సులువుగా మీరు జీవితాన్ని జయించగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. జీవితం చాలా ఛాలెంజెస్తో కూడుకున్నదండి కదా. మనం పుట్టినప్పుడు ఏదో మనకి ఏమీ తెలియదు, ఏదో పెరుగుతూ ఉంటాం. అమ్మలు పెంచేస్తారు, నాన్నలు చూసేస్తారు. కొంచెం వయసు పెరిగాక, అంటే ఒక 5-6 ఏళ్ళు వచ్చాక, పాత రోజుల్లో అయితే 5 ఏళ్ళు వచ్చాక స్కూళ్ళు, ఇప్పుడు 2 ఏళ్లకు, లేకపోతే ఉద్యోగస్తులైన పేరెంట్స్ తాలూకు పిల్లలు అయితే 5-6 నెలలకే వాళ్ళ లైఫ్లో ఛాలెంజెస్ మొదలైపోతాయి. అంటే ఇక్కడ అడ్జస్ట్ అవ్వగలమా లేదా అనేది ఒక ఛాలెంజ్, సాయంకాలం వరకు ఏడుస్తూ ఉండగలమా లేదా అనేది పిల్లల ఛాలెంజ్, కొంచెం పెద్దయ్యాక స్కూళ్ళు, ఆ తర్వాత ఏమో కాలేజీలు, తర్వాత ఉద్యోగాలు. జీవితం మొత్తం ఎప్పుడు ఏదో ఒక పరుగు పందెము, ఏదో ఒక పోటీతోటే నడుస్తూ ఉంటుంది. అయితే ఈ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్తో నిండి ఉండేటువంటి జీవితం అప్పుడప్పుడు ఒక స్టాగ్నేషన్ వస్తుంటుంది. అంటే ఈ ఛాలెంజ్ రోజువారీ ఛాలెంజ్ అయిపోతుంది కదా. టైంకి మనం ఆఫీస్కి చేరగలమా, టైంకి కాలేజ్కి చేరగలమా, లేదా సాయంకాలం ఇన్ టైం ఇంటికి చేరగలమా, పిల్లలు వచ్చే లోపల సరిగా వచ్చేయగలమా, ఇవన్నీ మన రెగ్యులర్ ఛాలెంజెస్ కదా. అయితే ఈ రెగ్యులర్ ఛాలెంజ్ని బీట్ చేయడం సహజంగా న్యాచురల్గా జరిగిపోయేది. అయితే ప్రత్యేకమైన ఛాలెంజెస్ తీసుకోవటం ఎట్లా? ప్రత్యేకమైన ఛాలెంజ్ అంటే చిరంజీవి గారిలాగా 100 రూపాయలు తీసుకెళ్ళి 5 లక్షలు చేయటం అని కాదు. మనం చేయలేము అని అనుకునే పనులని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మన జీవితం యాక్టివ్గా అవుతుందండి. అంటే జీవితాన్ని యాక్టివ్గా ఉంచుకోవటం అవసరమే కదా. ఇదివరకట్లాగా మనం గుంపులో ఉండటం లేదు, ఒక్కొక్కళ్ళము, ఇద్దరిద్దరము, ముగ్గురు ముగ్గురమే ఉంటున్నాం. సో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండేటప్పుడు ఏదో ఒక టఫ్ టాస్క్ ఉండి దాని మీద పనిచేస్తుంటే కొంచెము బోర్డమ్ తగ్గుతుంది, ధైర్యంగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటాం. సో రెగ్యులర్ ఛాలెంజెస్ ఎట్లా తీసుకోవాలి? మనం పొద్దున్నే లేవలేమనుకుందాం, పొద్దున్నే లేవలేం, కొంచెం లేటుగా లేస్తాం. ప్రయత్నపూర్వకంగా 6 ఇంటికి నేను లేవగలనా లేదా అనేది ఒక ఛాలెంజ్.
ఇది మనకు ఉపయోగపడుతుంది కదా. ఒకవేళ మనం 6 గంటలకు వెళ్ళేస్తే ఇంకొక 1/2 గంట టైం మిగులుతుంది. యోగా చేసుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, వాకింగ్ చేయొచ్చు, అలవాటు ఉన్న వాళ్ళు ఆయిల్ పుల్లింగ్ కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. సో ఇలాంటివి ఏదైనా చేయొచ్చు. ఇలాంటి ఛాలెంజెస్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్ని ఏజ్ల వాళ్ళకి పనికొస్తుందండి ఇది. మనం ఏవేవి చేయలేము అనే దాన్ని ముందు ఒక లిస్టు క్రియేట్ చేద్దాం. ఎలా, నేను లేట్గా లేవటము, అర్లీగా స్నానం చేయటము, లేట్గా అంటే అర్లీగా లేవడము, అర్లీగా స్నానం చేయటము, అల్మర్లో బట్టలు కదలకుండా జాగ్రత్తగా ఒక డ్రెస్ని బయటికి తీసుకోవటము, సాయంకాలం మడిచిన బట్టలని ఇమీడియట్గా సర్దేయటము, ఇలాంటివి అవి తేలిగ్గా మనం చేయగలిగేవే, రోజు మనం చేయడానికి బద్ధకించేవి. సో ఈ బద్ధకాలని బీట్ చేయడానికి ఒక్కొక్క ఛాలెంజ్ పెట్టుకోవటం. నేనైతే ఎవ్రీ ఇయర్ జనవరి 1st అందరూ పండగ చేసుకుంటారు. మన పండగ అయితే ఏదో లేని పార్టీస్ చేసుకుంటాం కదా, ఏదో చిన్న పొన్న పార్టీలు, నలుగురం కలిసి ఏదో చోట ఎంజాయ్ చేస్తాం, టీవీ చూస్తాం, కబుర్లు చెప్పుకుంటాం. ఓపిక ఉన్న వాళ్ళు అంటే సరదా ఉన్న వాళ్ళు కేకులు అవి కట్ చేస్తారు. మిగిలిన వాళ్ళు రకరకాల పెద్ద రకపు సరదాలు ఉండేవాళ్ళు, వాళ్ళ సరదా వాళ్ళు పడతారనుకోండి. నేను ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటాను. అందరినీ అడుగుతాను, ఏరా ఏంటి ఈసారి న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏం తీసుకున్నారు అని. అయితే కొంతమంది చెప్తారు, కొంతమంది ఏమో ఒక నెల చేసాం తర్వాత చేయలేకపోయామని చెప్తారు. నేను మ్యాక్సిమం టైం చేయడానికి ట్రై చేస్తానండి. ప్రతిసారి సక్సెస్ అవుతానంటే 80% కనీసం అంత మటుకైనా అవుతాం కదా. సో ఈ ఎవ్రీ ఇయర్ తీసుకునే ఛాలెంజెస్ని ఎవ్రీ మంత్కి ఒక ఛాలెంజ్ చొప్పున తీసుకోవచ్చు. అది కూడా మంచి ప్లాన్ చూడండి. ఈ నెలలో ఇప్పుడు మార్చ్ కదా, సో ఏప్రిల్ 1st అనుకుందాం. ఏప్రిల్ 1st ఒక మనం రెగ్యులర్గా చేయలేకపోయి ఇది చేయట్లేదు దానివల్ల మనకు ఇబ్బంది అవుతుంది అని అనుకుంటున్న లిస్టులోంచి ఒక పనిని పైకి తీయండి. ఏప్రిల్ అంతా ట్రై చేయండి దాన్ని చేయటం కోసం. ఏప్రిల్ అయిపోయాక మే 1st వస్తుంది, అప్పుడు ఇంకొక కొత్త తీయండి. ఇప్పుడు ఈ ఇది తీసిన దాన్ని వదిలేయాలా అంటే వదిలేయకూడదండి. మామూలుగా ఏ పనినైనా మనం 21 సార్లు చేస్తే అది మనకి హ్యాబిట్ అయిపోతుందట, మన బ్రెయిన్ దానికి అలవాటు పడుతుంది. ఇది సైన్స్ ప్రూవ్ చేసిన విషయమే. సో ఈ ఏప్రిల్ నెలంతా బలవంతంగా అయినా ఆ పనిని కనుక రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తే తర్వాత కనీసం 70% మనం ఆ పని చేయడానికి అలవాటు పడతాం. సో మన రెగ్యులర్ జీవితంలో కొంత క్రమశిక్షణ ఏర్పడుతుంది. సో క్రమశిక్షణ కావాలి అంటే మనకి ఛాలెంజెస్ కావాలి. ఏ ఛాలెంజ్ని ఎవరెవరు తీసుకోగలుగుతారో ఆలోచించి చూడండి. అంటే కొంతమంది ఉంటారు, అంటే నేను కూడా ఆ బంగారు తల్లుల లిస్టులో లేననుకోండి, చక్కగా ఒకటే టైంకి లేవటం, అర్లీగా బాగా 4 o'clockకే లేచేసేయటం, 4-5 రకాల పనులు చేసేయటం, తొందరగా స్నానం చేసేయటం, పొద్దున్నే పూజ చేసేసుకోవటం, ఇవన్నీ చేయగలిగే వాళ్ళకు కూడా కొన్ని చేయలేని టాస్కులు ఉంటాయి. నిద్రలేవటం టఫ్ టాస్క్ కొంతమందికి, తర్వాత పనులేవో టఫ్ టాస్కులు లేకుండా ఎట్లా ఉంటారు, అందరం మనుషులమే కదా. సో అంత చక్కటి బంగారు తల్లులు కూడా పలానా పని మేము ఇది టఫ్ టాస్క్ ఇది చేయటానికి ట్రై చేస్తాము అని కనుక ప్రయత్నం చేస్తే జీవితం లైవ్లీగా ఉంటుందండి, చాలా సరదాగా ఉంటుంది. అంటే మొదటి పెట్టిన రోజునే చెప్పబోకండి, 2వ రోజున మీరు చేయకపోతే మిగిలిన వాళ్ళు మిమ్మల్ని ఎక్కిరిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 10 రోజులు కనుక చేసి అప్పుడు 11వ రోజున నేను 10 డేస్ నుంచి చేస్తున్నాను అని మీ ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళకి కానీ చెప్పండి. మొదటి రోజున చెప్పారా, 2వ రోజునే మనం అపహాస్యం పాలైపోతాము, జనాలందరి దృష్టి మన మీదే ఉండటం వల్ల మనం ఆ పని సరిగ్గా చేయలేకపోతాం కూడా. కాబట్టి టఫ్ టాస్క్ల్ని, మనం అసలు చేయలేని విషయాల్ని ఛాలెంజెస్గా తీసుకుని చేయటానికి ట్రై చేయండి. ఇందులో భాగమండి నేను ఇంతకుముందు చెప్పిన విషయమే, ఒకే మగ్గి నీళ్ళతోటి మొహం కడుక్కోవటం మన వల్ల అవుతుందా లేదా అదొకటి చూడొచ్చు. ఓకే, మంచినీళ్ళు కరెక్ట్గా రోజుకి 4 లీటర్ల నీళ్ళు తాగాలంటే 4 లీటర్ల నీళ్ళని ఒక దాంట్లో నింపి పెట్టుకుని ఆ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ని ఈ రోజుకి ఫినిష్ చేసుకోగలిగామా లేదా అనేది ఒక దైనందినమైన ఛాలెంజ్గా కనుక పెట్టుకుంటే హెల్త్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవుతుందండి. మన చూసి మన ఫ్రెండ్స్ కూడా కొంతమంది దాన్ని ఫాలో చేస్తారు. హెల్దీ థింగ్స్ని, బాగా ఉపయోగపడే థింగ్స్ని ఇలాంటి ఛాలెంజెస్ కోసం తీసుకోండి. లైఫ్ని ఛాలెంజింగ్గా తీసుకుంటూ ఉంటే చివరిదాకా, అంటే చాలా పెద్దవాళ్ళం అయ్యేదాకా కూడా మనం ఉత్సాహంగానే ఉంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ లైఫ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీకి స్వాగతం. మనం చాణక్య నీతుల గురించి మాట్లాడుతున్నామండి. చాణక్యులు నీతిక కథలు ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, ఈసారి ఏం కథ అయితే చెప్పట్లేదు నేను. ఇది ఏంటంటే చిత్రమైన విషయం. మామూలుగా మనకు తెలుగులో భలే మంచి మంచి సామెతలు ఉన్నాయండి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని చెప్తుంటారు పెద్దవాళ్ళు. నోరు మంచిదైతే ఊరు మంచిది ఎలా అవుతుంది అంటే మనం చక్కగా మాట్లాడితే ఊళ్ళో ఉన్నవాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, అయ్యో పాపం వీడు మృదుభాషి, వీడు మంచివాడు, చక్కగా మాట్లాడతాడు అని మనకి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మన వెనకాల నుంచి ఉంటారని, నోరు మంచిది చేసుకోరని ఆయన, అప్పుడే ఊరు వాళ్ళంతా నీతో మంచిగా ఉంటారు అని చెప్పేవాళ్ళు.
ఒకవేళ దానికి మనం పెద్దగా వినలేదనుకోండి, తర్వాతకి ఇంకొక మంచి సామెత చెప్పారు. అదేం చెప్పారు, నోరా వీపుకి చేటు తేకే అని. అంటే అతిగా మాట్లాడేవంటే ఎప్పుడో నీ వీపు పగులుతుందిరా నాయన అని గట్టిగా కూడా చెప్పారు. ఈ మాటల్ని చాణుక్యుల వారు బహుసుందరమైన సంస్కృత శ్లోకాల్లో చెప్పారండి. ఎంత బాగుందంటే శ్లోకం వినడానికి అత్యద్భుతంగా ఉంది. నాలుక చివరే లక్ష్మి ఉంటుందట, నాలుక చివరే బంధువులు ఉంటారు, నాలుక చివరే బంధనం కూడా ఉంటుంది, నాలుక చివరే మృత్యు ఉంటుంది. అంటే మన నాలుకతోటే మనం లక్ష్మీదేవిని అంటే సంపదను పొందగలుగుతాం. మన నాలుకతోటే మనకి మిత్రులు బంధువులు దొరుకుతారు. అదే నాలుకతోటి మనం బంధనాన్ని అంటే జైలు శిక్ష లాంటి దాన్ని, ఆ తర్వాత అదే నాలుకతోటి మృత్యువుని పొందుతామని చెప్పారు. అయితే ఈ వీరి తర్వాత చాణుక్యుల కాలానికి తర్వాతనే అని అనుకోవాలి, భర్తృహరి సుభాషితాలలో కూడా ఇలాంటి మంచి మంచి శ్లోకాలు ఉన్నాయండి. సుభాషితాలలో భర్తృహరి చెప్తాడు, మనిషికి ఏ వస్తువు అలంకారాన్ని ఇవ్వదు. అంటే మనం నువ్వు చేతులకు వేసుకో, మెళ్ళోకి వేసుకో, చెవులకు పెట్టుకో, చక్కటి బట్టలు కట్టుకో, ఏం చేసినా ఒక వ్యక్తి పూర్తిగా అలంకార భరితుడు కాడు. ఎప్పుడు వాడు పూర్తిగా అలంకారం చేసుకున్నట్టు అవుతుందంటే వాడికి చక్కని మాట ఉంటేనే, చక్కగా మాట్లాడితేనే వాడు పూర్తిగా అలంకారం చేసుకున్నట్టు. మిగిలిన అలంకారాలన్నీ వేస్ట్. ఈ కేవలం వాగ్భూషణమే మనుషులకి అందమైన అలంకారంగా ఉంటుందని భర్తృహరి కూడా చెప్పాడు. ఇలా పదే పదే పెద్దవాళ్ళు నొక్కి వక్కాణించిన తర్వాత మన వాళ్ళు ఎలా తెలుసుకున్నారంటే దీన్ని వాడుకోవటం, అంటే చాణక్య నీతులు వాడుకోవాలి కదండి. ఏదైనా నీతి వాక్యాలు మనం వాడుకోవటం కోసమే కదా మనకు చెప్పబడ్డాయి. కార్పొరేట్ ఆఫీసుల్లో, రిసెప్షన్స్లో, హోటల్స్లో, ఆ తర్వాత ఈ చాలా సాదా అంటే పెద్ద పెద్ద కంపెనీలు, చిన్న కంపెనీలు పెద్దవైన అనుకోండి, వీటిల్లో ఫ్రంట్ ఆఫీసుల్లో స్వీట్గా మాట్లాడే వాళ్ళనే పెట్టడం జరిగింది. కొంతకాలంగా మనం ఒక చిన్న స్కూల్కి వెళ్ళినా కూడా బయట ఒక అమ్మాయి కూర్చుని ఉంటుంది, ఒక చిన్న డెస్క్ వేసుకుని, ఏం కావాలండి, ఎవరు కావాలండి, ఏం చేస్తారండి, మీ పిల్లల్ని స్కూల్లో చేరుస్తారండి అని మృదువుగా మాట్లాడుతుంది. సరే ప్రశ్నకి సమాధానం చెప్తుంది అనుకోండి. ఒకవేళ వచ్చిన వాడు ఇంత ఫీజు తీసుకున్నారు, మా పిల్లాడికి మార్కులు రాలేదు అని పోట్లాడినా కూడా అదే నవ్వు మొహంతో ఏం కావాలండి అని అడిగినట్టుగానే, అలాగండి అయ్యో పాపం అండి ప్రిన్సిపల్స్తో మాట్లాడిస్తానండి అని ముద్దుగానే చెప్తుంది స్వీట్గా. ఈ స్వీట్గా మాట్లాడితే అవతల వాళ్ళని ఐస్ చేయొచ్చు అనే సంగతిని మనకి చాణక్యుల వారే తెలియజేశారు. మామూలుగా వ్యాపార సూత్రాలన్నీ చాణక్యుడి దగ్గరే నేర్చుకున్నాం మనం. భారతదేశం అంతా కూడా ఎక్కడి నుంచి మొదలుపెట్టినా చివరికి చాణక్యుడి దగ్గర తేలుతాం. అంటే ఆఫీస్లో ఎలా ఉండాలి, బిజినెస్లో ఎలా ఉండాలి, ఎవరితోటి ఎలా మాట్లాడాలి, వీటన్నిటికీ మూల సూత్రము చాణక్యుడి దగ్గరే ఉంది. కార్పొరేట్ చాణక్య అనే ఒక బుక్లో నుండి ఫ్రంట్ ఆఫీస్లో ఎవరిని పెట్టాలి, ఎలాంటి మృదుభాషిత్వం ఉన్న వాళ్ళని పెట్టాలి అనే దాని మీద ఒక ఫుల్ కాలం రాయబడి ఉంది. సో స్వీట్గా మాట్లాడితే మనకి జరగని పని అంటూ లేదు. ఈ చాణక్యులు తర్వాత ఇంకొక శ్లోకంలో చెప్పారు, నాలుకట పదునైన సంభాషణ ఇష్టంగా ఉంటుందట. ఎంత పదునుగా మాట్లాడాలో అనిపిస్తుంది. మనమైనా చూడండి, ఏదైనా చిన్న కోపం వస్తే నేను ముందే చెప్పాను, నేను ముందు చెప్పాను అని చెప్పేయాలనిపిస్తుంది, అనాలనిపిస్తుంది మనకి. కానీ దాన్ని కనుక కంట్రోల్ చేసుకుని కొద్దిగా ఆలోచించి మాట్లాడితే కనుక అవతల వాడితో మనకి ఏ శత్రుత్వమూ రాదు. ఈ కటువైన మాటల మీద ఆసక్తి కలిగి ఉండే నాలుకని ఎప్పుడూ అదుపులో పెట్టుకోమని చెప్తాడు చాణక్యుడు. వాచాదారిద్ర్యం ఎందుకు, తీయగా మాట్లాడు. మాట్లాడే మాటల్లో ఎందుకు దరిద్రం, మనకి చక్కగా మాట్లాడితే సరిపోతుంది. ఏం పర్వాలేదు, మళ్ళీ చేద్దాము. పరీక్ష పోయిందనుకోండి, ఫ్రెండ్ ఏడుస్తున్నాడు, నేను ముందే చెప్పాను, ఆ రోజు నువ్వు చదువుకోలేదు, సినిమాకి వెళ్ళావు అని అనకుండా ఇంకోసారి ప్రయత్నం చేద్దాం. ఈసారి ఈ దెబ్బ నీకు పనిచేస్తుంది. అంటే ఒకసారి దెబ్బ తింటే మనం రెండోసారి జాగ్రత్త పడతాం కదా. అలాంటి అనునయ వాక్యాలతోటి, హితవాక్యాలతోటి మనుషుల్ని లొంగ తీసుకోవచ్చు. పదునైన మాట మాట్లాడంగానే అవతలవాడు మనకి శత్రువైపోతాడు. పైకి ప్రకటించకపోయినా నీ పదునుని వాడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. కాబట్టి నాలుకని అదుపులో పెట్టుకోవాలి. నాలుకని ఎక్కడెక్కడ అదుపులో పెట్టుకోవాలంటేట, తండ్రి దగ్గర, తల్లి దగ్గర, మగవాళ్ళైతే భార్య దగ్గర, ఆడవాళ్ళైతే భర్త దగ్గర. ఈ నాలుగు కాకుండా విద్యాలయాల్లో, తర్వాత ఆసుపత్రుల్లో, కార్యాలయాల్లో, అక్కడి నుంచి మనం ఏదైనా సమాచారం తెలుసుకోవాల్సిన శాఖల యందు కూడా మృదుభాషిత్వము బాగా పనిచేస్తుందని, ఒకవేళ నీకు లోపల కోపం ఉన్నప్పటికీ దాన్ని ప్రకటించకుండా మాట్లాడే ప్రయత్నం చేయమని చాణక్యులు చెప్పారు. సో దీన్ని కనుక పాటిస్తే మనం ఎప్పుడూ ఎవరికి శత్రువులు అవ్వం, మనకి కూడా ఎప్పుడూ ఎవడు శత్రువుగా ఉండడు. ఒకవేళ ఏదైనా సందర్భానుసారం వాళ్ళకి మనకి తేడా వచ్చినప్పటికీ, వీడు మృదుభాషి, వీడు చక్కగా మాట్లాడతాడు,
కాబట్టి వీడు అని ఉండడు, వీడి వల్ల అయ్యి ఉండదని అవతల వాళ్ళు మనల్ని నమ్మడానికి అవకాశం ఉంటుంది. మన పదునుని చూపించామా, ఈ పదును గుచ్చుకుంటుంది కదా, అది బాగా జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి తీయనైన మాటలతోటే ప్రజలు ఒకరితో ఒకరు సంభాషించాలి, అన్ని సందర్భాల్లోనూ తీయని మాటనే వాడుకోవాలి అని చాణక్యులు చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.